ఎక్కడ కూర్చోవాలో. ఎక్కడ కూర్చుంటే ఏముంది, అదిగో అక్కడ కూర్చుని అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండే కదా. అంతేగా అబ్బా అబ్బా అమ్మా, నెక్స్ట్ టైం నుంచి నా వల్ల కాదనయ్యా. ప్రభుత్వం ఇచ్చే సెలవుల కోటాలో నావన్నీ వీడి పెళ్లి చూపులకే అయిపోయాయి. ఇవాళే ఆఖరిది. నేను ఆఫీస్లో వాడాల్సిన అబద్ధాలన్నీ వాడేశా, ఇక నేను పోయానని నేనే స్వయంగా వెళ్ళి ఆఫీస్లో చెప్పుకోవాలి. ఏంట్రా రైల్వే స్టేషన్కి తీసుకొచ్చావు? ఆ అమ్మాయిది ఈ ఊరు కాదా? ఈ ఊరే. ఈయన ఎవరు? పెళ్లి కూతురు ఫాదర్. పెళ్లి కూతురు ఫాదరా? ఏం డౌటా? ఇక్కడేం చేస్తున్నారు? పల్లీలా అని ప్లాట్ఫామ్ మీద అమ్ముకుంటున్నారు పెళ్లి చూపులు. ఇక్కడే ప్లాట్ఫామ్ మీద పెళ్లి చూపులు. ఏంట్రా మీ గురించి తెలిసిన తర్వాత పట్టాల మీద పెళ్లి చూపులు పెడదాం అనుకున్నాను. ఫోన్లే బాగుంటది కదా అని ప్లాట్ఫామ్ మీద పెట్టాను. సంతోషించండి. వంకలెత్తికి మరీ అమ్మాయిని రిజెక్ట్ చేస్తారంట కదా, ఆ మాటకొస్తే మీకు అసలు పెళ్లిళ్లే అయి చావుకోడు. ఇంతకీ పేరు బుచ్చి. బాగుందండి. రియల్లీ నా పేరే. మరి మీ కూతురు పేరు? పిచ్చి. పిచ్చా? పిచ్చి ఏంట్రా? మా అమ్మకి తన మనవరాలంటే చాలా పిచ్చి, అందుకే పిచ్చి అని పేరు పెట్టుకుంది. ఏం బాగాలేదా? మీకు నచ్చపోతే చెప్పండి, వెళ్ళిపోతాం. మీకు నచ్చా? బుచ్చి బాగుందండి, పిచ్చి ఇంకా బాగుందండి. ఓహో, మరి చదువు? ఎస్ఎల్సి. అయినా చదువుది ఏందండి, పెళ్ళాక మా ఫ్యామిలీని చూసుకుంటే చాలు. ఫ్యామిలీని చూసుకోవటం ఏంటి? ఎస్ఎల్సి నా చదువు అయ్యా. మరి మీ కూతురుది? ఎంఎస్సి. మరి అమ్మాయిని ఒకసారి చూపిస్తే. అదిగో ఆ బ్లూ డ్రెస్. బాగుంది సార్. బ్లూ డ్రెస్ అమ్మాయి కాదయ్యా, ఆవిడ ప్యాసింజరు. ఆ వెనకాల ఉందే యెల్లో డ్రెస్. బ్లూ డ్రెస్ బాగుంది, యెల్లో డ్రెస్ ఇంకా బాగుంది సార్. సూపర్. నీకే డ్రెస్ అయినా బాగుంటుంది. ఊరుకోండి సార్. అమ్మాయితో ఏమైనా మాట్లాడతారా? అమ్మాయితే మాట్లాడతామండి. అన్ని ఇప్పుడే మాట్లాడేసుకుంటే పెళ్ళాక ఇంకేం మాట్లాడుకుంటాం? సైకిల్ తీసుకుంటావా ఏంటి? ఏం మాట్లాడాలనుకున్నా పెళ్ళైన తర్వాతే. కట్నం ఏమైనా? కట్నం ఇంకేమైనా? పెళ్లి కాని ఖర్చు కూడా పెట్టనివ్వండి. మీతో మాకే కళ్యాణ మండపం ఉంది, మీరు కట్టుబట్టలతో వస్తే చాలు. థాలిగట్టు అటు నుంచి అట్టే తీసుకెళ్ళిపోతాయమ్మా. ఓకే ఓకే చెప్తారు. మీకు అభ్యంతరం లేకపోతే చిన్న విషయం అడగనా? అయ్యో, పెళ్ళెప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నారు నాన్న? వచ్చే నెల, వచ్చేవారు. అంతెందుకు, ఎల్లుండి 4:30కి దివ్యమైన ముహూర్తం ఉంది. మీకెవరికి అభ్యంతరం లేకపోతే మాకొకే మావయ్య. మావయ్య ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం లేదు నాన్న, చిచ్చి ఆలోచన ఏం లేదు. ఆ బ్రోకరు మీ ఫ్యామిలీ గురించి చెప్పాడు, మీ గురించి చెప్పలా. మీ కుటుంబం బాగుంది, మీరంతకంటే బాగున్నారు. అల్లుడు అల్లుడు మేము ఇంటికెళ్ళి కబురు చేస్తాంలేండి, ఫోన్ చేస్తాం. కరెక్ట్గా రోడ్డు మధ్యలో చూసుకుని అయిపోద్ది. దీన్ని బాగు చేయించడం రోడ్లు కూడా కాలేదు. ఇందులోనే వచ్చింది నీకు 35. ముందు ఆ మెకానిక్ కాని మార్చాలి. వెళ్ళరా సార్. సార్ సార్ ప్లీజ్ సార్ సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. సార్ 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 హెల్ప్ చేయండి సార్. సార్ మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ప్లీజ్ కాపాడండి సార్.
పెళ్లి విలువ తెలిసినోన్రా. తప్పదేరా? అవునరా. నువ్వెళ్ళరా? నువ్వు ఆగరా. ఏరా? కళ్ళజోడు కొంచెం కాస్ట్లీరా, ఈ మధ్యన కొన్నా. నువ్వు పట్టుకో, ఇప్పుడు రారా. పెళ్ళి గల్లీస్ పని అంటావేంట్రా? ఒకసారి నీకు పెళ్ళైందారా? పెళ్ళైందారా? చెప్పరా, చెప్పరా? అయ్యింద్రా. మరి నీ పెళ్ళం పేరేంటో చెప్పరా. లావణ్య తిరుపతి. లావణ్య తిరుపతి. తిరుపతి లావణ్య తిరుపతి. కాజల్ కాకినాడ. అది హైదరాబాద్ ఏం కాదు. ఎలా రా? ఇప్పుడు ఎరన్ మ్యారేజ్, వాళ్ళు లవ్ మ్యారేజ్. మరి వాళ్ళని ఎందుకు ఆపుతున్నారా? సారీ అన్నా. తప్పు కదా, తప్పే. మరి బయలుదేరెళ్ళు, రండ్రా అన్నా. ఇందుకు నీకు పెళ్ళి అయిందా? జరగబోతోంది. మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. సార్ ఎరా, మీ స్కూటర్ అక్కడ ఉంది తెలుసు. ఆయన పెళ్లి కలు వచ్చేసింది చిరు, పల్లకిలో తెచ్చేస్తారు నన్ను. ఏం బాబాయ్, ఇద్దరు బయట ఉన్నారు. ఏమైంది బాబాయ్? మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు. దేవుడా? ఏమైందానా? సారీరా, ఇలా అవుతుంది అనుకోలేదు. అందరూ బాగానే ఉన్నారు కదా, ఏమైంది? మిమ్మల్ని అడుగుతున్నా, ఏమైంది? నిన్న రైల్వే స్టేషన్ కి వెళ్ళాం కదా. వెళ్తే ఆ అమ్మాయిని చూసాం కదా. ఆ చూస్తే ఆ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదంట. అది అది బుచ్చి పిచ్చి ఇద్దరు రిజెక్ట్ చేశారు. నిన్న ప్రతి దానికి ఓవర్ అవర్స్ పడిపోయావు కదా. నీ అతి ఉత్సాహం చూసి వాళ్ళు ఏదో నీలో చెప్పుకోలేని ప్రాబ్లం ఉండుంటుందని నో అన్నారు. అంటే మనం రిజెక్ట్ చేసే స్టేజ్ నుంచి వాళ్ళు రిజెక్ట్ చేసే స్టేజ్ కి తీసుకొచ్చారనమాట. సూపర్. ఇంకా నాకు పెళ్లి కాదు, ఫిక్స్. ఓకే బా, నేను అక్కడికి వెళ్తాను. ఎక్కడికి? హిమాలయస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. చివరికి మనల్ని రిజెక్ట్ చేసే స్టేజ్ తీసుకొచ్చారు. ఏంటి సూర్యది, ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా ఆదిత్య హృదయం చదువుతున్నానా లేదా? ఇంతేనా నువ్వు నా హృదయాన్ని అర్థం చేసుకుంది? ఎలా ఉందండి, నా ముందున్న బండి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి రైట్ సైడ్ హ్యాండ్ చూపించి రివర్స్ లో నా మీదకి వస్తే ఎలా ఉంటుంది? అలా ఉంది నా బతుకు. అరే, నేనేను ఉప్మాలో జీడిపప్పు రాలేదని బాధపడుతున్నానా? 35 వచ్చినాయి, ఇంకా పెళ్లి కాలేదు. ఆ మాత్రం కూడా అర్థం కాదు మా ఇంట్లో ఆడవాళ్ళకి. మన ఫన్నీ గడ్ చెప్పినట్టు అందరినీ కాదని ఎవరొకరిని పెళ్లి చేసుకోవాల్సి అయినా ఇంట్లో వాళ్ళు కాదని ఎలా చేసుకుంటా చెప్పు. ఇలా నన్ను ఎవరన్నా చూస్తే నాకు పిచ్చి అనుకుంటారేమో సూర్య. హలో, చూసావా, నువ్వు కూడా ఆకాశం నుంచి హలో చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ. ఎక్కడమ్మా? హాయ్ అండి. హాయ్. మీరు ఆ రోజు నైట్ వర్షం ఆటోలో హెల్ప్ చేశారు కదా? మీరా? సారీ. ఇట్స్ ఓకే. ఆద్య. చిరు. ఏం చేస్తున్నారు? ఏం లేదండి, ఒక చిన్న కళ్యాణ మండపం ఉంది అని అడుగుతున్నాను. కాదండి, ఇక్కడేం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఓహో, అదా, సూర్యుడితో అండి. ఏం లేదండి,
ఈ మధ్య మన బాధని చెప్పుకుంటుంటే వినేటప్పుడు బాగానే వింటున్నారండి, కానీ పక్కిలు మోసేస్తున్నారు. అందుకే మనుషులతో కాకుండా ఆ చెట్టుతోనో నీటితోనో సూర్యుడితోనో గాలితోనో మనసులో ఉన్న చెప్పుకుంటానండి. దాంతో లోపల ఉన్న బరువు తగ్గి తేలిగ్గా అనిపిస్తుంది. ఇందాక మీ మాటలు విన్నాను, మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్కీ అండి. ఆ ముందు ఎవరో ఒకరు నన్ను చేసుకునేవండి, నేను లక్కీ అవుతాను. ఆ అమ్మాయి లక్కీ కాదు, తర్వాత చూద్దాం. సరే అండి, నేను బయలుదేరుతాను. బాయ్.